కృష్ణా జిల్లా పెన్మలూరు నియోజకవర్గం కంకిపాడులో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ గిరిపురానికి చెందిన సాయి చైతన్య లక్కీ గోపి ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్న కంకిపాడు పోలీసులు కంకిపాడు సీఐ పరమేశ్వర్ మాట్లాడుతూ వీళ్ళు గుంటూరు జిల్లాలోని రెండు బైక్లను విజయవాడలో ఒక బైక్ మరియు ల్యాప్టాప్ మరియు హోమ్ థియేటర్ కంకిపాడులో పలు బడ్డీ కొట్టుల్లో చోరీలకు పాల్పడ్డారు అన్నారు ప్రెస్ మీట్ లో ఎస్ఐలు సుధాకర్ మరియు లక్ష్మి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు విజయవాడ గిరిపురానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఒక ఆర్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనకి రీసెంట్గా మన దగ్గర రెండు బడ్డీ కొట్లు నెక్స్ట్ ఒకటి షట్టర్ అటెంప్ట్ చేశారు. మన సిసి కెమెరా ఆధారంగా మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. దీంతో వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే మనకు ఇన్సూరెన్స్ మూడు బైక్స్ ఒక ల్యాప్టాప్ అండ్ ఒక హోమ్ థియేటర్ అదేవిధంగా ఆ రెండు బడ్డీ కొట్లలో పట్టుకెళ్ళిన అమౌంట్ ప్లస్ ఈ సిగరెట్ పెట్టు ఇతర ఉన్నాయి. వీళ్ళు ఒక నైఫ్ అండ్ ఒక రాడ్ కూడా క్యారీ చేస్తున్నారు. వీళ్ళు వీళ్ళని కొద్దిగా వీళ్ళు గంజాయి కూడా అలవాటు పడ్డారు. మత్తు పదార్థాలు కూడా చేస్తున్నారు. వీళ్ళ ముందు కూడా ఈరోజుని మనం అరెస్ట్ చేసాం. ఈరోజుని రిమాండ్ పెట్టాం. అదేవిధంగా గతంలో జరిగిన ప్రాపర్టీ అఫెన్స్లో కూడా పురోగతి మనం సాధిస్తున్నాం. వాటిల్లో సీసీ ఫుటేజ్ అండ్ టవర్ డౌన్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నాం. కానీ నో డౌట్ ఎనీ అఫెండర్ ఎక్కడ జరిగినా 1 or 2 days లేట్ అవుతుంది కానీ కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగలందరినీ కూడా పట్టుకుంటాం. అదే కూడా నిఘా కూడా పెంచడం జరిగింది. బీట్లు కూడా ఇంత ముందులా కాకుండా ఇప్పుడు మనం కొద్దిగా వేరే ప్రోయాక్టివ్గా మఫ్తీలో కూడా పెట్టడం లేదా వేరే అదర్ కూడా పెట్టడం ఎల్హెచ్ఎంఎస్ని యూజ్ చేయడం రెండోది వీళ్ళకి కూడా బైటెడ్ అంటే మనం జరిగిన తర్వాత దొంగతనాన్ని మనం ట్రేస్ అవుట్ చేసే కన్నా జరగకముందే వీళ్ళని ట్రాప్ చేయడానికి కూడా కొన్ని ప్లానింగ్ చేస్తాం. ఆ ట్రాప్లో కూడా పడే అవకాశం ఉంది. ఇదే విధంగా మన చోట కొన్ని చోట్ల ఏంటంటే నిన్న గుంటూరులో ఒక ఈ మర్డర్ కూడా జరిగినాయి. కొన్ని ఈ దేని దగ్గర షోరూమ్ల దగ్గర నెగిటివ్ ఏటీఎం దగ్గర కూడా దానికి కూడా అన్ని చోట్ల ఉన్న వాచ్మెన్లను కూడా ఎలర్ట్ చేస్తున్నాం. వాళ్ళ ఓనర్స్ కూడా ఎలర్ట్ చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ పెట్టుకోమని వాళ్ళు క్యాజువల్గా ఉంటున్నారు. ఈ సైకిల్ కానీ లేకపోతే ఇంటాక్సికేషన్ ఉన్న వాళ్ళు కానీ లేదా ఈ దొంగతనాలు జరిగేటప్పుడు కూడా ఇలా షార్ప్ నైఫ్స్ కూడా వీళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఎవరన్నా ప్రతిఘటిస్తే వీళ్ళు అటాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆల్ వాచ్మెన్స్ అందరూ కూడా కొద్దిగా ప్రికాషన్స్ తీసుకోమని చూస్తున్నాం. మున్సిపాలిటీలకి నెక్స్ట్ అందరికీ కూడా ఈ స్టేరింగ్ డాగ్స్ కూడా లెటర్స్ ఇచ్చామండి. ఎక్కడైతే డాగ్స్ ఉన్నాయో కల్చరల్గా చాలా చోట్ల అటాక్ చేస్తున్నాయి మీకోని వాటిని కూడా ప్రివెంట్ చేయమని సెక్రటరీస్కి ప్లస్ వీళ్ళకి కూడా పంచాయతీకి కూడా ఇచ్చాం. అలాగే ఫ్లెక్సీస్ కూడా వితౌట్ పర్మిషన్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టి మళ్ళీ అవి చినిగిపోయినాయి అని చెప్పేసి ఆ రాజకీయ రంగుతుంది దాన్ని హల్చల్ చేస్తున్నారు. వాటిని కూడా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నాం కూడా తెలియపరచారు.